ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణలో రాజకీయ రగడ సాగుతోంది. చెరువుల ప్రక్షాళనకే ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలు కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ రాజకీయ కక్ష సాధింపు కోసమే కూల్చివేతలకు పాల్పడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో ఎఫ్టీఎల్లో అనుమతులిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు డిమాలిష్ చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే, వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా, ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఆయన పార్టీలో చేరాలి అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి 300 కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా కప్పిన అయిపోయింది. కండువా కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకపడ్డాయాలేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం పేదలకు పట్టాలు ఇచ్చిండ్రు, కట్టించిండ్రు, వాటికి పర్మిషన్లు ఇచ్చి లేఅవుట్ చేసుకొని ఇచ్చిండ్రు. ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, వీటి కూల్చేస్తామని చెప్పి పిల్లలన్నీ కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కుంటుని కూడా చేస్తా ఉన్నారు. సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. నీకు నిజంగానే దమ్ముంటే ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి. రాత్రిపోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా, చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్ లాగా ఇవాళ హీరో అన్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను. జహాప జిహెచ్ఎంసీ ఆఫీస్ హే వహాన్ పర్ ఏక్ వాటర్ ఫాల్ థా, మై దేఖా సో హూ, నెక్లెస్ రోడ్ ఎఫ్టీఎల్ పే హే బోరో మే ఆప్కో తోడ్తే ఆప్ ఉస్కో తోడ్నా చాహియే నా భాయి, కౌన్ రోక్ రహా ఆప్కో, ఎఫ్టీఎల్ హే, సిసిఎంబీ కా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఆఫీస్ హే, హిమాయత్ సాగర్ కే పాస్ బనా లియే ఆప్, గోల్కొండా మే గాల్ఫ్ కోర్స్ హే, ఎఫ్టీఎల్ మే హే. అచ్చా కితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ జాకే ఖేల్తే టిక్ 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 వహాన్ పే. వో జో హైడ్రా బనాయా గయా హే ఉస్కా కోయి లెజిస్లేటివ్ లీగల్ బ్యాకింగ్ నహీ హే ఉస్కో.